జూన్ పద్నాలుగు నుంచి వచ్చే ఫిబ్రవరి ఇరవయ తేదీ రెండు వేల ఇరవై మూడు వరకు రాహువు గ్రహ మార్పు వలన కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయి ఈ రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు చేకూరనున్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం రాహు ఆశ కేతువు దురాశను చూపిస్తోంది రాహువు భరణి నక్షత్రం మీద ఉండబోతోంది జూన్ పద్నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై మూడు వరకు రాహువు మీద భరణి నక్షత్రం మీద స్థితి పొందబోతున్నాడు ఇంత దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుంది ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో ఇప్పుడు చూద్దాం సింహరాశి వారు రాహువు గ్రహ మార్పు వలన కన్యా రాశి వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యా రాశికి అధిపతి బుధుడు ఈ కాలంలో మీకు మంచి ఫలితం ఉంటుంది కెరీర్ పరంగా వ్యక్తిగతంగా మీకు మంచి సమయం ఉంటుంది ఆర్థికంగా కొంత ఖర్చు ఉంటుంది కెరీర్ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు మీపై అధికారుల నుంచి మంచి మద్దతు ప్రశంసలు ఉంటాయి విదేశాల్లో అవకాశం లేదా మెరుగైన మార్పు కోసం ప్రయత్నించే వారికి ఈ కాలం ఆశించిన ఫలితం లభిస్తుంది ఆదాయం మరింత అనుకూలించి అప్పులు తీరుతాయి ఆప్తుల సలహాలతో ముందడుగు వేస్తారు చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య తీరే సమయం స్థిరాస్తులు కొనుగోలులో అవరోధాలు తొలగుతాయి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు వాహన సౌఖ్యం కొన్ని సమావేశాలలో పాల్గొంటారు వ్యాపారస్తులు ఒక సంతోషకరమైన సమాచారం అందుకుంటారు ఉద్యోగస్తులు కోరుకున్న మార్పులు పొందుతారు పారిశ్రామికవేత్తలు అనుకున్నది సాధిస్తారు ఆర్థికంగా మీకు కొంచెం సగటు సమయం ఉంటుంది మీరు కుటుంబ సభ్యుల కోసం మరియు గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపవచ్చు మీరు వాటిపై కొత్త డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు మీ తండ్రి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు సుదీర్ఘ ప్రయాణం లేదా తీర్థయాత్ర సందర్శన ప్రథమార్థంలో సూచిస్తోంది మీ జీవిత భాగస్వామి ముఖ్యమైన పనిలో మీకు మద్దతు ఇస్తారు ఉద్యోగులు సమయానికి తగిన విధంగా ప్రవర్తించలేక ఒత్తిడికి లోనవుతారు అధికారులతో తరచూ ఇబ్బందులు వస్తాయి అయినా నష్టం లేకుండా వీలైనంత వరకు లాభసాటిగానే ఉంటారు ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు అయితే ఏదో అనారోగ్యం ఉందేమోననే భావనతో అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు కుటుంబ సభ్యుల కోసం కూడా అనవసర అపోహలతోనే వైద్య ఖర్చులు ఎక్కువవుతాయి స్థిరాస్తి కొనుగోళ్లలో కొన్ని రోజుల తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి అన్ని అంశాల్లోనూ అవరోధాలు ఎక్కువగా ఉంటాయి అయినా కార్య సాఫల్యత ఉంటుంది ఒకనొక సమయంలో గ్రహస్థితి అంత అనుకూలంగా ఉండదు కష్టపడితే మాత్రమే ఫలితాలు అందుకుంటారు చేసే వృత్తి వ్యాపారాలు అంత బాగా ఉండవు అవమానకర సంఘటనలు జరుగుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో అనవసర తగాదాలు ఉంటాయి అకాల భోజనం చేస్తారు శారీరక శ్రమ పెరుగుతుంది అనవసరంగా మాట్లాడద్దు ఆరోగ్యపరంగా బాగుంటుంది వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో మంచి ఎదుగుదల ఉంటుంది అయితే ఆర్థికంగా వారికి కొంచెం సాధారణ సమయం ఉంటుంది పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు అంత మంచిది కాదు భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించే వాళ్ళు కాస్త వేచి చూడడం మంచిది విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి చదువుపై ఆసక్తి పెరుగుతుంది పరీక్షల్లో ఆశించిన ఫలితాలను పొందడానికి వారు కష్టపడి పనిచేయాలి కొన్ని సందర్భాల్లో ఇతరులకు మేలు చేసినా మీకు కీడు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి రోజువారీ విషయాలలో అన్న వస్త్రాల విషయంలో కూడా పరిస్థితులు అసంతృప్తికరంగా ఉంటాయి సమయ పాలన లేక రోజువారీ పనుల్లోనూ చికాకులు పెరుగుతాయి స్థాన చలన ప్రయత్నాలను స్వయంగా చేసుకోకపోతే అనుకూలత లేని చోటుకు చేరుకోవలసి వస్తుంది కుటుంబ వ్యవహారాల్లో సామరస్య ధోరణి అవలంబించి సానుకూలతను సాధిస్తారు అయితే దూర ప్రయాణాలు చేయవద్దని ప్రత్యేక సూచన గత సంవత్సరం కంటే కొన్ని అంశాలలో మంచి ఫలితాలు అందుతాయి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు చేస్తున్న వ్యాపారంలో మార్పులు చేసుకోవచ్చు కానీ చేస్తున్న వ్యాపారం మానడం మారడం వద్దు వ్యాపారులకు అంతా శ్రమకు తగిన ఫలితాలు ఉండవు అయినా ఓర్పుగా ముందుకు సాగవలసిన అవసరం ఉంది జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు జూలై పన్నెండు రెండు వేల ఇరవై రెండు వరకు ఒక విచిత్రమైన అద్భుత సమయం మంచి మార్పులు ప్రారంభమవుతాయి అయితే అన్ని లాభదాయకంగా ఉండవు ఆర్థిక లావాదేవీలు క్రమంగా మెరుగుపడతాయి ఉద్యోగంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది గురు రాహువులకు శాంతి చేయించండి జూలై పదమూడు నుంచి ఆగస్టు ఏడు వరకు అనుకూల ప్రతికూలతలు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేని స్థితి అయినా ధైర్యంగా ఉంటారు ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దు కోర్టు వ్యవహారాలు ఇతరుల వ్యవహారాలు ఇబ్బందులు కలిగిస్తాయి మిత భాషణ అవసరం షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ అందరితోనూ ఆచితూచి జాగ్రత్తగా ఉండడం అవసరం ఆగస్టు ఎనిమిది నుంచి ఆగస్టు ముప్పై మధ్యలో రోజువారీ పనుల్లోనూ చికాకులు ఎదురవుతాయి తరచుగా చెడు వార్తలు వింటారు భోజన అసౌకర్యం తరచుగా ఏర్పడుతుంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మరింత ఇబ్బందికరమైన కాలం కుటుంబ కలహాలు రాకుండా జాగ్రత్త పడండి ఖర్చులను నియంత్రించుకోవడం భవిష్యత్తుకు మంచిది ప్రయాణాలు తగ్గించుకోండి సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగు మధ్యన ఇబ్బందికరంగా ఉంటుంది క్రమంగా అన్ని సమస్యలను చక్కదిద్దుకుంటారు పదిహేనవ తేదీ నుంచి కొంత ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యం విషయంలో అష్టమ కుజుడి ప్రభావం ఇబ్బందికరం కుటుంబంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి ఆర్థిక వెసులుబాటు ఏర్పడుతుంది అవసరానికి కావలసిన రుణాలు సాధిస్తారు అక్టోబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ పదకొండు మధ్యన కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు బాగుంటాయి ప్రతి పని బాగా ఆలోచించి చేస్తారు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు కొన్ని పెద్ద సమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది మధ్యన ఎంత తెలివి ధైర్యం ప్రదర్శించినా డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు వ్యవహార సానుకూలత తక్కువనే చెప్పాలి పదిహేనవ తేదీ తరువాత పనులు వేగం పుంజుకుంటాయి ఆహార విహారాల్లోనూ అధికారులతో జరిపే సంభాషణల్లోనూ జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు నియంత్రించలేరు దూర ప్రయాణాలు తగ్గించుకోండి డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఇరవై రెండు మధ్యన చిన్న చిన్న చికాకులు మినహా మిగిలిన అన్ని అంశాలు అనుకూలం కేవలం రవి సంచారం అనుకూలత తక్కువ ధన రుణ కుటుంబ అంశాలు అనుకూలం అన్ని ప్రయత్నాల్లోనూ ప్రయత్నాలు ప్రారంభించగానే శుభ సూచనలు కనిపిస్తాయి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కాలం అనుకూలం జనవరి ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి పదిహేను మధ్యన కొత్త కొత్త ప్రయోగాలు తలపెట్టవద్దు అలంకరణ వస్తువుల విషయంలో ధన వ్యయం ఎక్కువవుతుంది అందరినీ గౌరవిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు సాంఘిక కార్యకలాపాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు పుణ్యకార్యాలపై దృష్టి సారిస్తారు మీ కోరికలు సాధించాలని అనుకున్న లక్ష్యాలు అన్నీ నిజమవుతాయి కేవలం మీలో ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్నా అది ప్రమాదమే అని గమనించాలి విద్యార్థులు విద్యలో రాణిస్తారు ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే సమయంలో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మీరు శత్రువులపై కూడా విజయం సాధిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి